హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజా డిషెస్. ఈరోజు మనము పొంగణం దోశ లేదా పుల్లట్టు ఎలా తయారు చేసుకున్నా చూసుకుందాం. ముందుగా దోశ పిండి, కొంచెం ఉప్పు, సోడా పొడి, ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి సన్నగా కట్ చేసుకున్నామండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ చాలు. ఆయిల్ని కొంచెం బాగా వేడి అవ్వనిద్దామండి. మన దోశపిండి ఎంత ఉందో దానికి తగినంత ఆయిల్ తీసుకోవచ్చు మనము. ఆయిల్ వేడి అయిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం బాగా చిటపట ఆడిన తర్వాత అందులో మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. ఒక 2 నిమిషాల వరకు బాగా మగ్గనివ్వుద్దాము. ఇది జనరల్గా దోశపిండి మనం పుల్లగా అయిపోయిన దోశపిండి కానీ, లేదంటే ఇంట్లో ఏ రోజు దోశ తిని బోర్ కొట్టిన వాళ్ళు పుల్లటట్టు చేసుకున్నా పొంగణం దోశ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చూసారా, బాగా మగ్గిపోయింది. ఒక 5 నిమిషాల పాటు ఇలానే బాగా సన్నని మంట మీద మనం మగ్గనివ్వాలి. ఏదైతే మనము ఫ్రై చేసుకున్నా ఉంది కదా, దాన్ని మనము దోశపిండిలో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కొంచెం ఉప్పు, సాల్ట్ వేసుకొని, ఇంకా సోడా పిండి, తినే సోడా పొడి అండి, వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఏదైతే మనం వేసిన ఉప్పు మిశ్రమం అంతా బాగా కలిపేంతవరకు కలుపుకోవాలి. ఇప్పుడు దోశ పెనం పెట్టుకొని అది కొంచెం బాగా వేడి అయిన తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ పోసుకుందాం. చూసారు కదా, ఇలా ఆ మిశ్రమం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో పొంగణం దోశ మిశ్రమాన్ని ఇలా మొత్తము దోశలాగా వేసుకుందాం. కొంచెం లావుగా వస్తుందండి ఇది, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ మనం ఇవన్నీ వేసాం కదా, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కాబట్టి కొంచెం మనము లావుగా వేసుకోవాలి. హోటళ్ళలో దీన్ని సెట్ దోశ అని కూడా అంటూ ఉంటారు. నందులోనే ఇంకొంచెం ఆయిల్ వేస్తాము. అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనము దోశ ఎలా అయితే కాలుస్తామో సేమ్ అలానే అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుందాం. చూసారా, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చాను నేను. ఇప్పుడు దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలానే పొంగణం దోశ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తాజా డిషెస్.